మావోయిస్టులు అయితే అడవిలో ఏ విధంగా ఉంటారు, వాళ్ళకు అనారోగ్యం వస్తే ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు. అయితే ఇటీవల కాలంలో ముగ్గురు తీవ్ర అనారోగ్యం పాలై ముఖ్య నాయకులు చనిపోయారు. రామన్న, హరిభూషణ్, ఆర్కే ఈ ముగ్గురు కూడా తీవ్ర అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ప్రధానంగా మేము మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఆర్కే లాంటి ముఖ్యమైన నాయకుడిని బతికించుకోలేకపోయామని చెప్పి మావోయిస్ట్ పార్టీ చెప్పింది. అసలు లోపల ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు, ఏ విధంగా ఏమైనా రోగాలు వస్తే వీళ్ళకు వైద్య చికిత్స అందిస్తారు అన్న దాని మీద మాట్లాడడానికి ప్రస్తుతానికి మావోయిస్టు సెంట్రల్ కమిటీలో పనిచేసి ఇటీవల కాలంలో లింకిపోయిన సుధాకర్ అంటున్నారు. సార్ సుధాకర్ నమస్కారం. అసలు పార్టీలో ఎవరికైనా ఏదైనా జరిగితే ఎలాంటి చికిత్స అందిస్తారు? చికిత్స అంటే వాళ్ళ వ్యాధిని బట్టి చికిత్స ఉంటుంది. మలేరియా లాంటిది ఉందనుకోండి, అక్కడే లోకల్గా దళంలోనే డాక్టర్ ఉంటాడు, వాళ్ళే వైద్యాన్ని చేస్తారు. అంటే ఏ వ్యాధికైనా కూడా లోకల్గా ఉండేటువంటి దళంలో ఉండేటువంటి డాక్టర్ లేదనుకుంటే లోకల్గా విలేజ్లో ఉండేటువంటి డాక్టర్స్ ద్వారానే ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే చూస్తే మెరుగైన చికిత్స మేము అందించాము ఆర్కేకి, కానీ బతికించుకోలేకపోయామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది మావోయిస్ట్ సెంటర్ పార్టీ. మెరుగైన చికిత్స అంటే ఏ విధంగా? మెరుగైన చికిత్స అంటే అక్కడ ఉండేటువంటిది అంటే వాళ్ళకు ఉండేటువంటి పరిమితులలోనే, ఎందుకంటే వాళ్ళు బయటకైతే పంపించలేరు. లోపల అయితే ఉన్నటువంటి లోకల్గా ఉండేటువంటి డాక్టర్స్ తప్ప ఇంకా వేరే మెరుగైన చికిత్స అనేటువంటిది అయితే ఏమి ఉండదు అనేటువంటిది నాకు తెలిసి. అంటే ఆర్కే దాదాపుగా కిడ్నీతో చాలా కాలం నుంచి బాధపడుతున్నాడు, డయాలసిస్ చేసిన పరిస్థితి. డయాలసిస్ చేయాలంటే ఒక డాక్టర్ పర్యవేక్షణలు చేయాల్సి ఉంటుంది. నిజంగా అక్కడ వసతులు ఉంటాయా? అటువంటి వసతులు అయితే ఉంటాయండి లోపల. అటువంటి వసతులు ఇప్పటివరకు అయితే ఇక్కడ లేవు. లోపల లోపల ఎవరైనా బయట నుంచి పోయినా కూడా అవన్నీ తీసుకొని అక్కడ పోయి చేయడం కూడా సాధ్యం కాదు. నా లోపల నుంచి అవసరమైనటువంటి శాంపిల్స్ పంపించి చెక్ చేసుకోవడమే తప్ప లోపల చేసేటువంటి అవకాశాలు మాత్రం ఉండవు. అంటే దాదాపు 30 ఏళ్ల కాలం పాటు మీరు పార్టీలో పనిచేస్తారు. మీకు ఎప్పుడైనా అనారోగ్యం పాలైందా? అనారోగ్యం పాలైతే ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు? అసలు ఏం జరిగింది? అనారోగ్యం పాలు చాలాసార్లు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా అక్కడైతే మలేరియా లాంటి వ్యాధులు నిరంతరంగా ఉంటాయి. మలేరియా కావచ్చు, లేకపోతే అక్కడ ఉండేటువంటి దాంట్లో వాతావరణంలో వైరల్ కావచ్చు, మలేరియా కావచ్చు, ఇంక ఇతరత్ర వ్యాధులు కూడా వస్తుంటాయి. ఇవ్వచ్చినా మాకు తెలిసి మేము చేసుకున్నటువంటి ట్రీట్మెంట్ అయితే దళాల్లో ఉండేటువంటి ట్రీట్మెంటే, దళాల్లో ఉండేటువంటి డాక్టర్స్. ఇక దానికంటే మెరుగైనటువంటి ట్రీట్మెంట్ కావాలనుకుంటే బయట నుంచి డాక్టర్స్. బయట నుంచి అని అంటే ఎక్కడి నుంచి వస్తారు? మళ్ళీ అదే విలేజెస్ నుంచి, అందుబాటులో ఉండేటువంటి విలేజెస్ లేదంటే పక్కకు ఉండేటువంటి టౌన్స్ నుంచి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే. అంతకంటే మెరుగైన వైద్యం అనేటువంటిది అయితే ఉండదు. అంటే ఈ డాక్టర్లు ఎక్కడ అంటే వీళ్ళు నిజంగా ఆర్ఎంపీయా లేకుంటే ఎంబీబీఎస్ చదివిన వాళ్ళ, లేకుంటే వాళ్ళు వెల్ ట్రీట్మెంట్ అంటే వెల్గా ట్రైనింగ్ అయిన వాళ్ళు? అంటే వెల్ ట్రైన్డ్ అంటే ఇప్పుడు దళంలో వాళ్ళు పనిచేస్తూ చేస్తూ ఒక్కొక్కరు 15-20 ఏళ్ళ నుంచి కూడా డాక్టర్స్ పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకరిద్దరు కొద్దిగా ఎంబీబీఎస్ చేసి వచ్చి కూడా దళాల్లో ఉండి పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ లేదనుకుంటే ఆ పరిసరాలలో అంటే ఏరియా దళాల్లో పనిచేసేటువంటి పరిసరాల్లో ఉండేటువంటి పట్టణాల్లో కావచ్చు, లేదనుకుంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి హాస్పిటల్స్లో పనిచేసేటువంటి కొన్నిసార్లు డాక్టర్స్ వచ్చి కూడా ట్రీట్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే దీంట్లో చూస్తే ఎక్కడ అంటే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కొంతమంది చేస్తున్నారని చెప్తున్నారు, కానీ నిజంగా అలాంటి వాళ్ళు ఎవరున్నారు? మీకు అలాంటి వాళ్ళు తారసపడ్డారా? దళంకొకరు ఉంటారా లేకుంటే ఎట్లా ఉంటుంది? దళంకొకరు కాదు, కానీ ఎంబీబీఎస్ డాక్టర్స్ వచ్చి ఇంతకుముందు ఉండి కొద్ది కాలం వీళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి ఆ ఇచ్చినటువంటి ట్రైనింగ్స్ మీద ఆధారపడి వీళ్ళ అనుభవం ద్వారానే మందులు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఒక తప్పనిసరి మేము వెనక్కి వెళ్ళిపోవాలి లేకుంటే బయటికి వెళ్ళిపోవాలన్నప్పుడు పార్టీ ఏం చెప్తుంది, ఎలా పంపిస్తుంది? బయటకు వెళ్ళిపోవడము అనేటువంటిది అంటే ట్రీట్మెంట్కు బయటకు వెళ్ళిపోవాలని అంటే అది పార్టీ కమిటీ నిర్ణయం చేస్తుంది. అంటే వాళ్ళు పోవాలనుకుంటే బలవంతంగా మాత్రం ఆపడం అనేటువంటిది ఉండదు. పార్టీ వైపు నుంచి చెప్తుంది అన్ని రకాలుగా. అంటే బయటకు పోతే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, కానీ బయటకు పోతే మళ్ళీ బయట నుంచి లోపలికి రావడం అనేది సాధ్యపడకపోవచ్చు. అంటే పోలీసు నిర్బంధం ద్వారా అరెస్ట్ కావడము ఇటువంటి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి, కాబట్టి పోకూడదు అనేది చెప్తుంటుంది. అయితే తప్పది అనేది అనుకున్నప్పుడు ఆయన పోవడానికి సిద్ధపడితే పంపిస్తుంది కూడా, సంబంధిత కమిటీ నిర్ణయం చేసేసి పంపిస్తుంది. అంటే ఇలాంటి పరిస్థితులు తప్పనిసరిగా కేంద్ర కమిటీ పర్మిషన్ తీసుకోవాలి ఉంటుందా లేకుంటే కింది స్థాయి ఉన్న నాయకత్వమే మిమ్మల్ని పంపించి వేస్తుందా? కేంద్ర కమిటీ అనేటువంటిది నిరంతరంగా అందుబాటులో ఉండదు. అక్కడ ఉండేటువంటి ఏ నాయకత్వం ఉంటుందో ఆ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది పంపించడమా. ఒకవేళ ఆయన పోతానన్నాడు అనుకోండి, ఏ స్థాయి అయినా కావచ్చు, పోతానన్న తర్వాత బలవంతంగా మాత్రం ఆపది. పంపిస్తుంది కూడా. సార్ సుధాకర్ అగ్రనాయకత్వం ఏ విధంగా నిర్ణయిస్తారు అంటే ఒక ముఖ్య నాయకుడిని బయటికి పంపించాలనుకున్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మీరు? పార్టీకి ముందు ఇన్ఫామ్ చేస్తారా, తర్వాత పార్టీ నిర్ణయం తీసుకొని ఎంత టైం తీసుకుంటుంది? అంటే అనారోగ్యంగా ఉన్నాడు, ఒక అనారోగ్యం అంటే ఒకటేసారి అదేం రాదు, కొంత టైం పడుతుంది. అనారోగ్యంతో ఉన్నాడని అంటే కొంత ప్రాసెస్లోనే సీరియస్ కావడం అనేటువంటి జరుగుతుంది. ఆ లోపల ఏంటిది అంతకుముందు ఏదో లోకల్గా ఉండేటువంటి అంటే దళాల దగ్గర పార్టీ దగ్గర ఉండేటువంటి మెడిసిన్ వాడడం ఇదంతా జరుగుతున్న క్రమంలో ఆయన స్థితి దిగజారుతుంది అనుకోండి. మరి ఇది ఇక్కడ తగ్గేటట్టుగా లేదు, ఏమైనా డాక్టర్స్ మరి ఎక్కడి నుంచైనా తెప్పించగలుగుతారా లేదా, లేదని కూడా బయట పంపిద్దామా అనేటువంటిది కమిటీస్కు ఒక అవగాహన వస్తుంది. దాని మీద పూర్తిగా సమగ్రంగా చర్చిస్తారు. చర్చించిన తర్వాతనే నేను బయట పంపించగలుగుతామా లేదా, పంపిస్తే క్షేమమా లేదా, పంపించడమా వద్దా, తర్వాత సంబంధిత వ్యక్తిని కూడా అడుగుతారు. మరి ఇట్లా ఇక్కడ ట్రీట్మెంట్ అయ్యేటట్టుగా లేదు బయటకు పంపిస్తాం అనేటువంటిది. లేదు లోపలికి డాక్టర్స్ వచ్చి చేస్తారంటే సమస్య లేదు, కానీ బయటకు పంపించాలనుకున్నప్పుడు ఆయనతోటి కూడా మాట్లాడతారు, కమిటీలో కూడా నిర్ణయించుతారు పంపించడం క్షేమమా కాదా అనే దాని మీద ఆధారపడే ఉంటుంది అనొచ్చు. అంటే ఒక అగ్రనాయకుడికే పూర్తిగా తీవ్ర అనారోగ్యం పాలైతే అతనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం ఉంటుంది అంటే ఇదే ప్రాసెస్ ఉంటుంది, ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అయితే ఇదే ఉంటుంది. ఇప్పుడు అగ్రనాయకత్వం అన్నప్పుడు ఆయనతో పాటు ఇంకొంతమంది సంబంధిత కమిటీ వాళ్ళు ఉంటారు, ఆయన కూడా ఒక్కోసారి ఎవరు లేరు, ఆయన ఒక్కడే అగ్రనాయకత్వం ఉన్నది. అక్కడ ఉండేటువంటి స్టేట్ కమిటీ మెంబర్స్ లేదనుకుంటే ఇంకా జిల్లా కమిటీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళతో ఆయన కూడా మాట్లాడవచ్చు. మరి ఇటువంటి పరిస్థితి ఉంది, మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి, లేకపోతే నేను బయటకు వెళ్తాను నన్ను పంపించండి అని ఆయన చెప్పొచ్చు. వాళ్ళు కూడా డిసిషన్ తీసుకొని ఈ పరిస్థితి ఎట్లుంది మేము బయటకు పంపిస్తామని వాళ్ళు కూడా డిసిషన్ తీసుకున్నారు. ఆర్కే లాంటి ఒక అగ్రనాయకుడికి సరైన వైద్యం అందలేదు అని వాళ్ళ భార్య కూడా ఆరోపిస్తుంది. అంటే పార్టీ బయటికి రాకుండా చూడమా, లేకుంటే ఇక్కడ నిర్బంధం పెరిగిందని రెండు విధాలుగా చెప్తున్నారు. అంటే ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే బయటకు రాకపోవడము అనేటువంటిది అంటే పార్టీ బయటకు రానివ్వకపోవడము అనేటువంటిది కాదు, పార్టీ నిర్ణయమే ఉంది. ఇవాళ ఉన్నటువంటి నిర్బంధ పరిస్థితులలో పార్టీ ఎవరు కూడా నాయకత్వం బయటకు వెళ్ళొద్దు, ట్రీట్మెంట్స్కు కూడా వెళ్తే బయటకు మళ్ళీ లోపలికి వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారమే ఇవాళ ఎవరైనా కూడా బయటకు పోవడానికి ఆలోచించడం అనేటువంటిది ఉండదు. ఏమైనా మెరుగైన చికిత్స అందించడం అంటే లోపలే ఉండే అందించడం అనేటువంటిది. ఇక వాళ్ళకు ఉండేటువంటి సోర్సెస్ ద్వారా ఎట్లా అందిస్తారు అనేది వేరే విషయం, కానీ ఏదన్నా మెరుగైన చికిత్స అందించడం అనేటువంటిది పార్టీ అంటున్నదంటే వేరే వేరే సోర్సెస్ ద్వారా వాళ్ళకి అందించి ఉంటారు. కానీ బయటకు పంపించకపోవడము పంపించడము అనే దానికి సంబంధించింది ఏంటి, పార్టీ గతంలో నిర్ణయం తీసుకున్నది ఒక 10 సంవత్సరాల క్రితమే. నాయకత్వం ఎవరైనా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో బయటకు వెళ్ళొద్దు ట్రీట్మెంట్ల కోసమే. నాయకత్వం కాదు ఎవరు కూడా, కేడర్ కానీ నాయకత్వం కానీ ఇవ్వద్దు, బయటకు వెళ్ళొద్దు, లోపల ఉన్నటువంటి సాధనాల ద్వారా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇంకా లోకల్ ఉండే అంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి మందులు కావచ్చు, అవి సరిపోకపోతే అందుబాటులో ఉండేటువంటి డాక్టర్స్ని ఉపయోగించుకొని ట్రీట్మెంట్ చేసుకోవాలి, కానీ బయటకు వెళ్ళొద్దు. ఏదైనా కూడా అడవిలోనే చేసుకోవాలి, బయటకు వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు లేవు అని ఒక 10-11 సంవత్సరాల క్రితమే నిర్ణయం తీసుకొని ఉన్నది. అంటే ఎందుకు నిర్ణయం తీసుకుంది అంటే పార్టీ మీద పెరిగినటువంటి నిర్బంధం అంటే అంతటా నిఘా పెరిగింది. నాయకత్వం ఎవరైనా పోయి బయట అరెస్ట్ అయ్యింది అనుకోండి మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితే ఉండదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో అరెస్ట్ కావచ్చు, లేకపోతే చంపబడవచ్చు ఎన్కౌంటర్ రూపంలో. కాబట్టి ఇది 2010లోనే నిర్ణయం తీసుకున్నది. ఒక నాయకుని మనం కోల్పోవద్దు, ఎక్కడైనా సరే ఇక్కడే చికిత్స అందించాలని ఒక నిర్ణయం అమెరికా అనుకుండొచ్చు. ఒక నాయకుడిని ఇక్కడనే చికిత్స అందించాలి, ఇక్కడనే బాగు చేసుకోవాలి అనేటువంటిది ఉంది. అంటే అది నాయకుడిదే కాదు, అందరు కేడర్ కూడా ఇక వాళ్ళ చైతన్యాన్ని బట్టి వాళ్ళు అక్కడి ట్రీట్మెంట్కే పరిమితం కావడమా, లేదు మేము ఇక్కడ కాదు మేము బయటకు వెళ్తామంటే అభ్యంతరం చెప్పదు పార్టీ, అన్ని విధాలు నచ్చ చెప్తుంది వాళ్ళు ఉన్న బయట ఉన్న పరిస్థితులు ఇవి అని చెప్పి. కానీ అయినా మేము బయటకు వెళ్తామని అంటే పంపిస్తుంది కూడా పార్టీ. ఓకే, మీరు తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ 3 ప్రాంతాల్లో పనిచేసినప్పుడు ఎవరికైనా ఇలాంటి తీవ్ర విషమ పరిస్థితులు వచ్చాయా? వాళ్ళు ఎవరికైనా బయటకు పంపించారా? బయటకంటే పంపిస్తారండి. అంటే ఛత్తీస్గఢ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు ఎంతోమంది ట్రీట్మెంట్లకు బయటకు వెళ్ళి వచ్చినటువంటి ఉన్నాయి. కొంతమంది పోయి అరెస్ట్ అయినరు, కొంతమంది ట్రీట్మెంట్ చేసుకొని కూడా లోపలికి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలామంది అగ్రనాయకులు కొన్ని ముఖ్యమైన పట్టణాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఉంటున్నారు, వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు అని చెప్పి కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటుందా? ఇప్పుడున్న పరిస్థితులలో అయితే అటువంటి వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి, ఎందుకంటే బయట పట్టణాలలో ఏ నాయకుడిని ఉంచేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి పార్టీ సమీక్షించుకున్నది. అటువంటి పరిస్థితులలో నాకు తెలిసి అయితే ఎవరు ఉండకపోవచ్చు. లేదు కొంతమంది పరిస్థితి వాళ్ళు అక్కడ ఉండలేని పరిస్థితి ఉన్నదనుకుంటే పార్టీ నిర్ణయం తీసుకొని కూడా పెట్టవచ్చేమో. నాయకులు చాలా వరకు కూడా 80% కూడా నడవలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ తీవ్ర అనారోగ్య పాలై ఉన్నారు. వాళ్ళకి సంబంధించి పార్టీని కూడా సరిగా నడపలేరు అన్న ఒక వాదన వినపడుతుంది. దాన్ని ఏమంటారు? పార్టీని అంటే వీళ్ళందరూ కూడా అనారోగ్య పాలై ఉన్నారని చెప్పి అట్లయితే నాకు తెలిసి 80% అనేటువంటిది అయితే కరెక్ట్ కాదు, ఉండొచ్చు. కొంతమంది అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత అనారోగ్యానికి గురి కావడం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీతే కూడా అనారోగ్యానికి గురి కావడం అనేటువంటిది ఉంటుంది. అటువంటి వాళ్ళని అక్కడ ఉండేటువంటి బలగాలే వాళ్ళ ఎంట ఉంచుకొని వచ్చేస్తాయి తప్ప అంటే మొత్తంగా వాళ్ళు నడవలేని స్థితి ఉన్నది, మొత్తం పార్టీ నడపలేని స్థితి ఉన్నది అనేటువంటిది ఏం లేదు. పార్టీ నడుస్తున్నది కదా, వాళ్ళ ద్వారా నడుస్తున్నది. అంటే ఇప్పుడు చూస్తే ఆర్కే లాంటి వ్యక్తి పూర్తిగా అక్కడే ఉండి చనిపోవడం జరిగింది. అలాంటి పరిస్థితి కూడా కొంతమందికి ఉండే అవకాశం ఉంటుంది కదా. అంటే ఉంటుంది కదా అని అంటే ఇప్పుడు ఏజ్ని బట్టే చెప్పలేం కదా. కొంతమంది అంతకంటే ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, పనిచేస్తున్నారు ఇప్పటికి కూడా. ఎవరికి అనారోగ్యం ఉన్నది ఎవరికి లేదు అని మనం ఇక్కడ ఉండి చెప్పడం అయితే కష్టం. అనారోగ్యం ఉంటుంది, అనారోగ్యం ఉన్నప్పటికీ పనిచేస్తున్నారు, వాళ్ళ పరిమితులలో వాళ్ళు పనిచేస్తున్నారు. అనారోగ్యంతో కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు పరిమితులలో. సుధాకర్ కూడా అనారోగ్య కారణాలతో బయటకు వచ్చాడు. అసలు ఏ కారణాలు అయింది, ఎందుకోసం, పార్టీ ఏం చెప్పింది? నేను ఆ రోజే చెప్పిన, సరెండర్ అప్పుడే చెప్పిన నేను ఎందుకు వచ్చినా అనేటువంటిది. మళ్ళీ వాళ్ళ కొత్తగా దాని గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. అంటే దేనికోసం అంటే ఆ రోజు మీరు చెప్పారు కరెక్టే, ఒక్కోసారి చెప్పచ్చు కదా. అంటే చెప్పాల్సింది ఏం లేదు, అక్కడ ఉన్నటువంటి పార్టీ పరిస్థితులు ఒకటి, రెండవది అనారోగ్య కారణాలతోటి నేను ఆ రోజు వచ్చానని చెప్పాను. అంటే మీరు పార్టీకి కొన్ని విషయాలు చెప్పినప్పటికీ పార్టీ పట్టించుకోవట్లేదు, ఆ కారణంతో నేను బయటకు వచ్చానని చెప్తున్నారు. నిజంగా పార్టీలో ఎప్పటికప్పుడు సమీక్ష జరుగుతుంటాయి, నెలకోసారో 3 నెలలకు జరుగుతుంటాయి, ఎందుకు పట్టించుకోలేదు పార్టీ అనుకోవచ్చు? అంటే ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి పరిస్థితి వేరుగా ఉంది. నేను పనిచేసినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి వేరుగా ఉంది, నేను కొత్తగా వెళ్ళినటువంటి ప్రాంతంకు సంబంధించిన పరిస్థితి వేరు ఉంది. నేను ఎవరితోటైతే చర్చించాలనో ప్రత్యక్షంగా అటువంటి చర్చించడానికి అందుబాటులో నాయకత్వం లేదు. అక్కడ అందుబాటులో ఉన్నటువంటి నాయకత్వంతో చర్చిస్తే వాళ్ళు దాని గురించి పట్టించుకునేటువంటి స్థితి లేదు. ఇటువంటి పరిస్థితులలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నిజంగా పార్టీ బలోపేతంగా లేదా, జార్ఖండ్ కావచ్చు లేకుంటే బీహార్లో కావచ్చు, అక్కడ పని చేయడానికి కూడా ఏం లేదని ఒక దశలో మీరే అన్నట్లు. అవును, అక్కడైతే పార్టీ చాలా బలహీనంగా ఉన్నది. బలోపేతం చేయడానికి కూడా ఇవ్వాలి ఉన్నటువంటి పరిస్థితులలో అక్కడ అటువంటి నాయకత్వంగా అటువంటి శక్తులు కూడా లేవు. ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రజా అంటే ఒక ప్రజల ఆదరణ పొందుతూ ప్రజలలో ఉంటూ పనిచేసేటువంటి స్థితి కూడా అక్కడ లేదు. ప్రజలు సపోర్ట్ లేదా లేకుంటే ప్రజలు? అవును, ప్రజలలో పనిచేసినప్పుడు ప్రజల సపోర్ట్ ఉంటుంది, ప్రజలలో పని చేయనప్పుడు ప్రజల సపోర్ట్ ఉంటుంది కదా. ఎవరైనా ఉండొచ్చు అక్కడ, కానీ ప్రజలతో సంబంధం లేకుండా ఉంటే ప్రజల సపోర్ట్ ఏముంటుంది? ప్రజలలో పోయి పనిచేసినప్పుడు ప్రజలు ఎంతో కొంత సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే మావోయిస్ట్ పార్టీ పుట్టిందే ప్రజల కోసం, కానీ ప్రజల కోసం పుట్టిన పార్టీ ప్రజల్లో లేదని చెప్తున్నారు, ఎట్లా? అది ఒక నేను చెప్పేది ఒక నేను చూసినటువంటి ఒక జార్ఖండ్కి సంబంధించి. అదే ఛత్తీస్గఢ్లో ప్రజాదరణ మాసివేస్తుంది. నేను జార్ఖండ్ గురించి మాట్లాడుతున్నా. జార్ఖండ్లో లేదు, ఎందుకు అంటే గతంలో లేదు అని చెప్పలేను, కానీ ప్రస్తుత పరిస్థితులలో మాత్రం నేను సరెండర్ అవుతున్నటువంటి పరిస్థితులలో ప్రజలలో దాదాపుగా పార్టీ పనిచేస్తలేనటువంటి పరిస్థితి, పని చేయట్లేదు. ఎందుకు పోలేకపోయింది అనుకుంటారు అనుకోవచ్చు ఇక వాళ్ళు. అంటే నేను ఇదే విషయాన్ని చర్చించిన అక్కడ, ఎందుకు పోలేకపోతున్నామని అంటే నిర్బంధం రీతే పోలేకపోతున్నాం. నిర్బంధం ఇంకా పెరుగుతుంది, పెరుగుతున్నప్పుడు కూడా మనము అంటే ఇవాళ ఉన్న పరిస్థితి నిర్బంధంలోనే పోతలేము, రేపు ఇంకా పెరుగుతుంది. అటువంటి పరిస్థితులలో కూడా మనం పనిచేయాల్సి ఉంటుంది. కానీ క్యాడర్ని ఆ టైప్లో ఆర్గనైజ్ చేయడంలో, క్యాడర్ని అటువైపు డ్రైవ్ చేయడంలో నాయకత్వంకి సంబంధించిన వైఫల్యం ఉంది. పూర్తిగా వైఫల్యం అంటే ఇండియా వైజ్గా ఇలాంటి సమస్యలే ఉన్నాయి. ఇక్కడ కూడా ఆదివాసుల సమస్య ఇదే ఉన్నది. అవును, అక్కడ కూడా అదే సమస్య ఉన్నది. అయినప్పటికీ పార్టీ ఎందుకు సమీక్షించుకోగా ఎందుకు ముందుకు వెళ్ళలేకపోయింది, ఎందుకు ఆకర్షించలేకపోయింది? అక్కడ ఉన్నటువంటి సమస్య నాయకత్వంకి సంబంధించిన సమస్యని ప్రజల్ని బేస్ చేసుకొని ప్రజల వైపు అక్కడ ఉన్నటువంటి క్యాడర్ని డ్రైవ్ చేయడంలో నాయకత్వం యొక్క వైఫల్యం అక్కడ ఉంది. నిర్బంధం గురించి చెప్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నిర్బంధము, తెలంగాణ ఆంధ్రాలో ఉన్న నిర్బంధము, ఇంతకంటే ఎక్కువ నిర్బంధం ఉందా అక్కడ? అదే నేను కూడా అంటున్నా, అక్కడ ఇంతకంటే ఎక్కువ నిర్బంధం లేదు. కానీ వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే నిర్బంధం మూలంగా ప్రజల్లోకి పోలేకపోతున్నామని చెప్తే అంతకంటే ఎక్కువ నిర్బంధం వేరే రాష్ట్రాల్లో ఉంది, వేరే ప్రాంతాల్లో ఉంది అనేది కారణం కాదని నేను కూడా మాట్లాడాను. అంటే టెర్రేన్ ఏమైనా సపోర్ట్ చేయట్లేదు అక్కడ? టెర్రేన్ ఇంతకంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్ర కంటే ఇంకా మంచి టెర్రేన్ ఉంది అక్కడ. అంటే గెరిల్లా యుద్ధానికి ఏదైతే అనుకూలమైన టెర్రేన్ అంటారో అటువంటి టెర్రేన్ ఇక్కడికంటే ఇంకా బ్రహ్మాండమైన టెర్రేన్ అక్కడ ఉంది. అయినప్పటికీ పార్టీ చేస్తలేదు. అంటే మీరు ఛత్తీస్గఢ్ చూశారు, ఛత్తీస్గఢ్లో దాదాపు 10 సంవత్సరాల పండుగ జరిగింది. ఛత్తీస్గఢ్ సంబంధించి అక్కడ ఇంకా ప్రజల్లో బలంగా అటు మావోయిస్ట్ పార్టీ ఉంది, దీనికి కారణం ఏమనొచ్చు? అంటే అక్కడ ప్రజల్లో మొదటి నుంచి కూడా పార్టీ పాతుకుపోయి ఉంది. ప్రజల్ని సరైన పద్ధతులు అంటే ఈ పార్టీ ఏదైతే ఆలోచనతోటి ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యలను చేపడుతూ పనిచేయాలనేటువంటి ఏదైతే బేసిస్ ఉంటుందో ఆ బేసిస్ మీద ఛత్తీస్గఢ్లో ఆర్గనైజ్ చేసింది. అదే బేసిస్ ఇప్పటికి కంటిన్యూ అవుతున్నటువంటిది ఉందన్నట్టు. ప్రజల్ని వదిలిపెట్టలేదు అక్కడ, ఎంత నిర్బంధం ఉన్నా ప్రజలతో పాటు ఉంది కాబట్టి అక్కడ ఇప్పటికి కూడా ప్రజల్లో పార్టీ పనిచేయగలుగుతుంది. అంటే మావోయిస్ట్ పార్టీ పట్ల కొన్ని సందర్భాల్లో సన్నగిల్లుతుంది నమ్మకం అని చెప్పి కొంత ఉంది, దాన్ని ఏ విధంగా చెప్తారు మీరు? ఎవరికి సన్నగిల్లుతుందని? ప్రజల్లో. అంటే మీరు ఎక్కడైతే చేస్తున్నారో ఆ ప్రజల్లో కొంత సన్నగిల్లి అటువైపు వెళ్తున్నారు కొంతమంది అని. అంటే ఇప్పుడు ప్రజల్లో ఉండి పనిచేసినప్పుడు వాళ్ళకి విశ్వాసం ఉంటుంది, ప్రజల్లో పనిచేయనప్పుడు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేటువంటి స్థితి లేనప్పుడు ప్రజలు ఎవరైనా కూడా అక్కడి నుంచి వైదొలుగుతారు కదా. ప్రజల్ని ఎప్పుడైతే అంటు పెట్టుకొని ఉండి వాళ్ళ సమస్యల్ని పట్టించుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేటువంటి దిశగా వాళ్ళని గైడ్ చేసేటువంటి దిశగా ఉన్నప్పుడు వాళ్ళు పార్టీతో ఉంటారు, వాళ్ళని వదిలిపెట్టినప్పుడు వాళ్ళు కూడా వేరే దారి చూసుకుంటారు. చూస్తే జనతన సర్కార్లో నిజంగా ప్రభుత్వము బయట ఇస్తున్న ప్రభుత్వం మాదిరి ఇక్కడ జనతన సర్కార్లో కూడా కొనసాగుతున్నారు. నిజంగా ఏం జరుగుతుంది? జనతన సర్కార్లు ఏం చేస్తున్నారు, ఎలా ఉంది? ఎందుకంటే మీరు దాదాపు అక్కడ చాలా కాలం పాటు పనిచేశారు కాబట్టి. అంటే అదొక ప్రాథమిక స్థాయిలోనే అక్కడ ఒక ప్రభుత్వం అనేది ఉంది, ప్రజల ప్రభుత్వం అనేది ప్రాథమిక స్థాయిలో, అన్ని హంగులతోటి కాదు, చాలా ప్రాథమిక స్థాయిలో అక్కడ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని, ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్యల్ని, ప్రజలు వాళ్ళ సమస్యలను వాళ్ళు పరిష్కరించేటువంటి విధంగా ఒకటి ఆ సర్కార్ పనిచేస్తుంది. అట్లాగే వాళ్ళ ఆర్థిక సమస్యలు ఇటువంటి వాటికి సంబంధించినటువంటి వాటిని కూడా ప్రధానంగా వ్యవసాయం మీద కేంద్రీకరించడం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడము, పిల్లల చదువుల గురించి అక్కడ పాఠశాలలు పెట్టడం, హాస్టల్స్ పెట్టడం, ఈ పద్ధతుల్లో అది చాలా ప్రాథమిక స్థాయిలో. అంటే ఈ ప్రభుత్వం ఇవాళ అయితే బయట ఏదైతే ప్రభుత్వం పనిచేస్తుందో దాంతో పోల్చుకోలేము. కానీ ప్రాథమిక స్థాయి నుంచి వాటిని కమిటీలు పెట్టి గ్రామ స్థాయి నుంచి ఏరియా స్థాయి, జిల్లా స్థాయి వరకు వాటిని డెవలప్ చేస్తుంది ఆ ప్రాంతాలలో. కానీ ఈ సర్కారు చేస్తున్నటువంటి అన్ని హంగులు అక్కడ మనం చూడలేము, అది కనబడదు కూడా. అది ఒక ప్రాథమిక స్థాయి ఒక ప్రభుత్వం ప్రజలకు సంబంధించింది. అంటే వ్యవసాయ విధానం కూడా కొత్త మార్పులు ఉంటాయి, వ్యవసాయం కూడా ఉమ్మడి విధానంగా ఉంటుంది అని చెప్తుంటారు. అంటే ఇప్పటికైతే అటువంటి ఉమ్మడి విధానం చాలా తక్కువ. కొంత విలేజ్ లెవెల్లో కొంత భూమి, సమిష్టి భూమి తీసుకొని కొన్ని పంటలు తీయడము, మిగతా వ్యక్తిగత భూమి ఉంటూనే ఇటువంటి కొద్ది సమిష్టి భూముల్లో కొన్ని పంటలు తీసుకోవడము, వాటిని పంటలు పండించి సమిష్టి అవసరాల కోసం ఉపయోగించుకోవడము, అందులో మిగులు ఉంటే గ్రామంలో పంపిణీ చేసుకోవడం, ఈ స్థాయిలోనే అది ఉంది తప్ప మొత్తం పెద్ద ఎత్తున ఒక సామూహికంగా సమిష్టి వ్యవసాయం చేయడం లాంటివి అయితే ఇంకా నేను చూసినప్పటికైతే ఇంకా డెవలప్ కాలేదు. ఇప్పుడు బయట ఇచ్చిన ప్రభుత్వాలు మీరు వచ్చే దాదాపు సంవత్సరం పైన జరిగింది, బయట ఇచ్చిన ప్రభుత్వం కంటే అక్కడ ఇస్తుంది ఎక్కువ అనుకోవచ్చా? ఇక్కడ ఇస్తున్నది ఒక టైపు, అక్కడ ఇస్తున్నది ఒక టైపు. అక్కడ ఇస్తున్నది ఏంటి, ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు ఇచ్చేటువంటి కాదు, ప్రజలందరూ సామూహికంగా శ్రమ చేసి సంపాదించుకున్నటువంటిది. పార్టీకి వచ్చేటువంటి కొంత ఫండ్ని కూడా వాళ్ళ వైపు వాళ్ళ అభివృద్ధి కోసం కేటాయించడం అనే పద్ధతిలో జరుగుతుంది. ఇది ఒక టైపు. ఇప్పుడు ఇంట్లో ఒక 10 లక్షలు కేటాయించిందంటే ప్రజల దగ్గరకు 8 లక్షలు పోతాయనేటువంటి గ్యారంటీ లేదు ఇక్కడ. కానీ అక్కడ ఏంటిది, ప్రజలు సామూహికంగా కష్టపడి సంపాదించినటువంటి డబ్బు ఎంత అయితే ఉంటుందో అంతా లెక్కలతో సహా అక్కడ ఉంటుంది. తర్వాత పార్టీ వైపు నుంచి కూడా ఆ గ్రామ ఆ ఏరియా అభివృద్ధి కోసం అని కొంత డబ్బు కేటాయిస్తారు. అది అందులోకి వెళ్ళి ఏం కరప్షన్ అనేటువంటిది ఉండదు, అది ఎంత ఇస్తే అంత అక్కడ కరెక్ట్గా ఖర్చు పెట్టడం అనేటువంటిది ఉంటుంది. అంటే పార్టీకి ఫండ్ ఎక్కడ నుంచి, బయట నుంచి వచ్చే ఫండ్ అయినా లోపల మొబిలైజింగ్ ఎట్లా ఉంటుంది? అంటే 2 రకాలుగా ఉంటుంది. ప్రజల నుంచి కూడా చందాల రూపంలో సేకరించడం అనేటువంటిది ఉంటుంది, తర్వాత కాంట్రాక్టర్స్ ద్వారా కూడా తీసుకోవడం అనేటువంటిది ఉంటుంది. బీడీ లీవ్స్ కాంట్రాక్ట్స్ కావచ్చు, తర్వాత వెదురు కాంట్రాక్టర్స్ కావచ్చు, లోకల్గా జరిగేటువంటి ఇంకా కన్స్ట్రక్షన్స్ వర్క్స్ అటువంటి వాళ్ళ దగ్గరికి తీసుకుంటారు. ఇంకా మైన్స్ ఉన్నటువంటి దగ్గర మైన్స్, అంటే ఇక్కడ ఛత్తీస్గఢ్లో మైన్స్ ఉన్నా మైన్స్ దగ్గర తీసుకోరు, కానీ జార్ఖండ్ అటువంటి ప్రాంతాల్లో మైన్స్లోకి కూడా తీసుకుంటారు. అంటే పార్టీ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే వాళ్ళతోటి కొలీడ్ అయింది అని అనుకోవచ్చు కదా మనకు. కొలీడ్ కావడం కాదు, ఎందుకనంటే అది వాళ్ళతోటి ఏదో మిలాఖత్ అయిపోయి చేసినప్పుడు అది కొలీడుగా చేసుకోవచ్చు. అక్కడ ఏంది డిమాండ్ చేసి తీసుకుంటారు, మీరు ఈ ప్రాంతంలో ప్రజలకు సంబంధించినటువంటి సంపదను మీరు దోసుకోపోతున్నారు కాబట్టి ప్రజల అవసరాల కోసం ఇంత మాకు డబ్బు కావాలి అని చెప్పి డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. సార్ మీరు చెప్తున్నట్టు అక్కడ జనార్దన సర్కార్లో కొంత ప్రాథమిక స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి చేస్తున్నాం. ప్రాథమిక స్థాయి అంటే పిల్లలకు ఎలాంటి పాఠాలు చెప్పారండి? తెలుగు చెప్తారా, లేకుంటే అక్కడ స్థానిక భాష చెప్తారా, లేకుంటే ఇంగ్లీష్ హిందీ లాంటివి చెప్తారా, ఎలా ఉంటుంది? ప్రధానంగా ఫస్ట్ ప్రాథమికంగా అయితే స్థానిక భాషలనే వాళ్ళకి పాఠాలు చెప్తారు. ఇక లిపి వాళ్ళకి స్థానిక భాషకు లిపి ఉండదు కాబట్టి హిందీ లిపినే వాడుతుంటారు. తర్వాత క్రమంగా హిందీ, ఇంగ్లీష్ ఇటువంటి భాషల్లోకి కొద్దిగా ప్రాథమిక స్థాయి నుంచి పైకి వస్తుంటే హిందీ, ఇంగ్లీష్ కూడా నేర్పిస్తుంటారు. వీళ్ళందరినీ బయటికి పంపిస్తారంట, అటవీ ప్రాంతం నుంచి బయటికి పంపిస్తారు. అక్కడనే వాళ్ళకి ఉంచి వాళ్ళకి ఉపాధి ఇస్తారా, లేకుంటే వాళ్ళని మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకుంటారా పార్టీలో? అంటే వీళ్ళందరినీ చదివించడం అక్కడే అదే స్కూల్లో లోపలనే చదివిస్తారు. ఇక కొద్దిమంది అక్కడ ప్రమోట్ అయ్యి అక్కడ ఏదో ఒక 7వ తరగతి వరకు 5వ తరగతి వరకు చదివిస్తారు. దాని తర్వాత అక్కడ స్కూల్స్ ఉండకపోతే బయట స్కూల్స్కి పంపిస్తారు. ఇక రిక్రూట్ అయ్యేటువంటి వాళ్ళని ఆ ఏజ్ వస్తే రిక్రూట్ చేసుకుంటారు. ఇక దాంట్లోనే కొంతమందిని టీచర్స్గా పెట్టుకోవడము, లేకపోతే ఇప్పుడు జనతన సర్కార్లోనే అన్ల పనులకు ఉపయోగించడము, ఆ పద్ధతులలో చేస్తుంటారు. జనతన సర్కార్లో కొన్ని తెగల మధ్య వివాదం ఉంటుంది అని చెప్పి అంటారు, నిజంగా అలాంటిది ఏమైనా ఉంటుందా? అటువంటి జనతన సర్కార్లో అటువంటి తెగల మధ్యలో వివాదాలు ఏం లేవు దాదాపు. ఇదే తరహాలో ప్రధానంగా పార్టీలో కూడా కొందరి మధ్య, అంటే ఇటు తెలంగాణ లేకుండా ఏపీ సంబంధించిన వ్యక్తులు చాలామంది పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు మిగతా వాళ్ళ మధ్య కొంత వైరం ఉంది అని అంటుంటారు. అటువంటిదైతే ఇక్కడ ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్ర ఈ ప్రాంతంలో అటువంటిదైతే ఏం లేదు. ఇలాంటి వాదన ఎందుకు బయటకు వస్తుంది అనుకుంటున్నాను? బయటకు రావడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అంటే బయట కూడా చాలా ఇటువంటి ఒక ప్రాంతం వారికి ఒక ప్రాంతాన్ని వారికి మధ్యలో, ఒక కులానికి కులానికి మధ్యలో జరుగుతుంటాయి కాబట్టి దీని నుంచి అయినా రావచ్చు. కానీ ఎట్లా వచ్చిందని నేను చెప్పలేను, కానీ అటువంటివి అయితే అక్కడ లేవు. తెగల మధ్యలో ఘర్షణలు కానీ, లేకపోతే నాయకత్వము బయట నాయకత్వంకు లోకల్ నాయకత్వానికి మధ్యలో ఉండేటువంటి ఘర్షణ లాంటివి అయితే లేవు. అయితే కింది స్థాయిలో కొన్ని ఉన్నాయా అని అంటే చిన్న చిన్న అవి ఉండడానికి అవకాశం ఉంటుంది, కొన్ని ఉంటాయి కూడా. కానీ పై స్థాయిలో ఉన్నటువంటి దాంట్లో అయితే అటువంటి విభేదాలు లాంటివో, లేకపోతే ఒకరికొకరి ఈర్ష్య లాంటిదో అటువంటిది అయితే ఉండదు. అంటే ఒక ప్రాంతం నుంచి మీరు వెళ్ళి ఒక ప్రాంతంలో ఆధిపత్యం చేయాలి, స్థానికులకు కొంత కోపం అయితే ఉంటుంది కదా? ఉంటుంది. అది ఆధిపత్యం అనేది అనుకున్నప్పుడు, అక్కడ నాయకత్వం ఉన్నప్పుడు, ఆ నాయకత్వాన్ని వీళ్ళు గుర్తించినప్పుడు, వాళ్ళని అణిచిపెట్టినప్పుడు అది సహజంగానే వస్తుంది. కొన్ని ప్రాంతాలలో మేము చూసినాం కూడా అటువంటిది. అటు జార్ఖండ్, బీహార్ లాంటి ప్రాంతాలలో అది ఉంది. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అది లేదు, కానీ బీహార్, జార్ఖండ్ లాంటి ప్రాంతాలలో ఉంది. బయట నాయకత్వం అంటే మేముండగా బయట నాయకత్వం ఎట్లా వస్తుంది అనే రెండు పద్ధతులలో అది కులాల మధ్యలో ఉంది. తర్వాత అంటే బయటకు లోపలికి మధ్యలో కూడా అటువంటి బయట నాయకత్వం, లోకల్ నాయకత్వం అనేటువంటి దాని మధ్యలో కూడా ఉంది అక్కడ. ఛత్తీస్గఢ్లో ప్రధానంగా మీరు చూస్తే రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే స్థానికంగా బయట నుంచి వచ్చే వాళ్ళు రిక్రూట్మెంట్ ఉంటుందా, లోపల మీరు తయారు చేసిన వాళ్ళే రిక్రూట్ చేసుకుంటారా? లోకల్ రిక్రూట్మెంటే ఉంటుంది, బయట నుంచి ఏం రిక్రూట్మెంట్ ఉండదు అక్కడ. విలేజెస్ నుంచి ఉండేటువంటి కమిటీస్లో మిలీషియాలో పనిచేసిన వాళ్ళు, లేకపోతే స్కూళ్ళల్లో పనిచేసిన వాళ్ళు వీళ్ళే రిక్రూట్ అవుతుంటారు. మెయిన్గా చూస్తే సౌత్ బస్తర్ వరకే పార్టీ పరిమితమైందని చెప్తుంటారు, లేకుంటే మొత్తం బస్తర్ జిల్లాలు అన్ని కలిపి ఉంటుందా, కొన్ని ప్రాంతాల వరకే పార్టీ బలంగా పనిచేస్తుందని వచ్చారు? అంటే దాదాపుగా ఉమ్మడి బస్తర్లో మొత్తంగానే పార్టీ ఉంది, కానీ బలంగా ఉండేటువంటి ప్రాంతాలు అయితేనేమో సుక్మా, బీజాపూర్, నారాయణపూర్ ఈ జిల్లాలు కొద్దిగా బలంగా ఉంటాయి మిగతా జిల్లాలతో పోల్చుకుంటే. కొండాగాంలో ఉంది పార్టీ, కాంకేర్లో ఉంది, రాజనందగాంలో ఉంది, అన్ని జిల్లాల్లో ఉంది. కానీ సాపేక్షంగా పోల్చుకున్నప్పుడు సౌత్ బస్తర్లోనే కొద్దిగా బలంగా ఉంటుంది పార్టీ. ఛత్తీస్గఢ్లో మహేంద్ర కర్మ లాంటి ఒక వ్యక్తితోటి, అంటే ఒక వయసుతోటి ఇటు మావోయిస్టులు పోరాటం చేశారు. ఆ టైంలో ప్రజలు ఎక్కువ మీకే మద్దతు ఇచ్చారు, ఎలా అనుకోవచ్చు దాన్ని? అంటే వాళ్ళు బయట నుంచి వచ్చి మహేంద్ర కర్మ నాయకత్వంలో దాడి చేసిందంతా కూడా ప్రభుత్వం వైపు నుంచి వచ్చి, బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులే వీళ్ళ మీద దాడులు చేసిండ్రు. లోకల్ ప్రజల మీద. అయితే లోకల్లో కూడా కొద్దిమంది ప్రజలకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు, కొద్దిమంది ఆ ఊర్లలో ఉండేటువంటి పెత్తందారు లాంటి వాళ్ళు మహేంద్ర కర్మతోటి కలిసి పనిచేసారు. కాబట్టి ప్రజలందరూ పార్టీ వైపు ఉన్నారు, మిగతా వాళ్ళంతా మహేంద్ర కర్మ వైపు వెళ్ళిపోయారు. అంటే ప్రజలు అంటే ప్రజలలో ఎవరైతే ప్రజల వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఊర్లలో ఉన్నటువంటి పెత్తందారు లాంటి వాళ్ళు, వాళ్ళు మహేంద్ర కర్మ వైపు వెళ్ళిపోయినారు, మిగతా వాళ్ళంతా ప్రజలందరూ పార్టీ వైపు ఉండిపోయినారు. మీ వైపు ఉన్న వాళ్ళు చాలామంది కూడా బయటకు వచ్చి మహేంద్ర కర్మతో కలిసి పనిచేశారు, ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చాయి అంటారు. అట్లా తక్కువ మంది, అంటే ఉద్యమంలో ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు తక్కువ మంది. కొంతమంది సంఘాలలో మిలీషియాలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోయినారు. అంటే వాళ్ళని కొద్ది ఫస్ట్లో బలవంతంగా తీసుకుపోయినారు, బలవంతంగా తీసుకుపోయి ఇక వాళ్ళని సల్వాజుడో మూమెంట్లో పార్టిసిపేట్ చేయించారు. కొంతమంది చంపినరు, కొంతమందిని కొట్టినరు, రకరకాల పద్ధతులు హింసించారు, కొంతమంది భయానికో లేకపోతే బలవంతంగానో లేకపోతే కొద్దిమంది ఉద్యోగాల ఆశ కూడా వెళ్ళిపోయింది. కొంతమంది అంటే పెద్ద సంఖ్యలో కాదు కానీ కొంత సంఖ్య వెళ్ళిపోయింది ఇండ్లకు వెళ్ళి కూడా. యూత్ ప్రధాన సల్వాజూడంకి మావోయిస్ట్ పార్టీకి ఎందుకు వైరం? అంటే వాళ్ళు చేస్తుంది ఒక టైప్ ఆఫ్ దానికోసం, మావోయిస్ట్ చేస్తుంది ఒక టైప్ ఆఫ్ దానికోసం, ఎందుకు ఇద్దరి మధ్యలో వైరం? అంటే సల్వాజూడం అనేది ప్రభుత్వ పక్షం నుంచి వచ్చింది, దాదాపుగా సాయుధ బలగాలతో పాటే వచ్చింది. పోలీస్ బలగాలతో పాటే మహేంద్ర కర్మ ఊర్ల మీద దాడులు చేసిండు, ఊళ్ళను కాలబెట్టిండు, అని చేసిండు. ప్రభుత్వ బలగాలు లేకుండా విడిగేం రాలేదు. స్టార్టింగ్లో ఒకటి రెండు మీటింగ్లలో కొంతమందితో వచ్చింది, కానీ తర్వాత పోలీస్ బలగాలతో వచ్చిండు. అప్పటికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇటు ప్రజలు ఉన్నారు కాబట్టి పార్టీతో, ఇక అట్లా ఇదేమైంది, ప్రభుత్వానికి పార్టీకి మధ్యలో ఏదైతే ఘర్షణ ఉన్నదో అదే ఘర్షణ రూపంగా బయట కనబడేది. మహేంద్ర కర్మ కాంగ్రెస్ పార్టీ, కానీ బీజేపీ కూడా వాళ్ళని సపోర్ట్ చేసింది కదా, ఎందుకు అనుకోవచ్చు? అంటే మొదటి నుండి కూడా మహేంద్ర కర్మ ఈ ఉద్యమానికి, మావోయిస్ట్ ఉద్యమానికి వ్యతిరేకి. అంటే బీజేపీ పార్టీ లేకముందు కూడా మహేంద్ర కర్మ దానికంటే ముందు కూడా ఇటువంటి అభియాన్లు నడిపించిండు, అక్కడ యాక్షన్ అటువంటి నడిపించిండు. కాబట్టి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంటు ఇంకా కొంతమంది పెట్టుబడిదారులు కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ మహేంద్ర కర్మను ముందట పెట్టే ఇది నడిపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు చూసినా ఛత్తీస్గఢ్లో ఏ మూలకు వెళ్ళినా మా ప్రజల పక్కనే కేంద్ర బలగాల క్యాంపులు ఉంటాయి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ప్రజలు ఆ ఉన్న గ్రామానికి ఈ కేంద్ర బలగాలు సెక్యూరిటీ ఇస్తున్నారా, లేకుంటే మొత్తం ఆ పేరుతోటి కేంద్ర బలగాలు ముందుకు వెళ్తున్నాయి అనుకోవచ్చా? అంటే ప్రజల కొరకు అయితే అక్కడ కేంద్ర బలగాలు లేవు కదా. మావోయిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా అక్కడ కేంద్ర బలగాల క్యాంప్ వేసింది, మావోయిస్ట్ పార్టీ తరఫున ప్రజలు ఉన్నారు అక్కడ అనుకున్నప్పుడు ప్రజలు కేంద్ర బలగాలు కలిసి ఉన్నాయనడానికి అయితే లేదు కదా. అంటే ఉండేటువంటి ప్రాంతం ఒకటే, కానీ ఇప్పుడు ఎందుకంటే సిలింగేర్లో ఈ మధ్య కాలంలో జరిగింది, సిలింగేర్ క్యాంప్ ఎత్తేయాలని చెప్పి మొత్తం జనమంతా అక్కడ పోయి క్యాంపెయిన్ చేసింది, క్యాంపులు వేసుకొని కూర్చున్నారు అక్కడ వారాల తరబడి. క్యాంపు ఉంది, ప్రజలలోనే ఉంది క్యాంపు, కానీ ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ప్రజల కోసం అయితే క్యాంపు లేదు అక్కడ. వాళ్ళు ప్రజలు ఏం ఫీల్ అవుతున్నారు అక్కడ, మమ్మల్ని అణిచేయడం కోసం పోలీసు వాళ్ళు వచ్చినారు అనేది అనుకుంటారు, కేంద్ర బలగాలు వచ్చినా అనుకుంటారు, వాళ్ళని వెలగొట్టండి అనేటువంటిది వాళ్ళు ఉన్నది చేసారు, క్యాంపులు వేయొద్దని చెప్పి. కాబట్టి వాళ్ళు వీళ్ళు కలిసి లేరు, భౌతికంగా అక్కడ కలిసి ఉన్నటువంటిది కనబడుతుంది, కానీ వాళ్ళు కలిసి లేరు అక్కడ. గ్రామాల్లో ఉన్న ప్రజల్ని కేంద్ర బలగాలు ఏమీ చనివి ఏం చేయరు, వాళ్ళు జోలికే వెళ్ళారని చెప్తుంటారు కదా, ఎందుకు ఆ క్యాంపు ఎందుకు ఎత్తివేయాలని చెప్పి వాళ్ళని డిమాండ్ చేస్తున్నారు? అందుకే వాళ్ళని అడిగితేనే చెప్తారు జవాబు. అంటే మీరు చేశారు, వాళ్ళని అడిగితే చెప్తారు. అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటారనే కాని నుంచే వాళ్ళు కేంద్ర బలగాలు వద్దు అనేటువంటిది అంటున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు అది ఎవరు చేసినా కూడా కొంతమంది మిలీషియా వాళ్ళను, లేకపోతే ఊళ్ళల్లో ఉండేటువంటి మహిళల మీద అత్యాచారాలు చేసినటువంటి, లేకపోతే కొంతమందిని చంపేసినటువంటి ఘటనలు ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రాంతంలో జరిగినాయి కదా. తర్వాత మావోయిస్ట్ పార్టీ కేంద్ర బలగాలు మావోయిస్ట్ పార్టీని అణిచేయడం కోసం వస్తున్నాయి అనేటువంటిదే స్పష్టం కాబట్టి, వీళ్ళందరూ ప్రజలందరూ మావోయిస్ట్ పార్టీ తరపునే ఉన్నారు కాబట్టి మావోయిస్ట్ పార్టీ కూడా వాళ్ళని నడిపిస్తుంది, కేంద్ర బలగాల్ని ఇక్కడికి వెళ్ళి వెలగొట్టాలి అనేటువంటి దాంతో లీడ్ చేస్తున్న అయితే పార్టీ మావోయిస్ట్ పార్టీ కాబట్టి మావోయిస్ట్ పార్టీ తరపున ప్రజలు పోయి కేంద్ర బలగాల్ని వ్యతిరేకిస్తున్నారు అక్కడ. కానీ మావోయిస్ట్ పార్టీ ప్రతిసారి కూడా ఒక విషయం చెప్తుంది, గ్రామాల్లోకి వెళ్ళి అరాచకం సృష్టిస్తున్నారు కేంద్ర బలగాలు, అక్కడ ఉన్న మహిళలపై అత్యాచారం చేస్తున్నట్టు, కేంద్ర బలగాలు మాత్రం అలాంటి ఏం చేయట్లేదు, అది వాళ్ళకి వాళ్ళు సృష్టించుకొని చెప్తారు. ఇది అసలు అంటే బయటి ప్రపంచానికి తెలియని వాస్తవాలు ఏమి ఉండవచ్చు, అది మీకే తెలవాలి, మాకంటే ఎక్కువ కూడా. అంటే ఛత్తీస్గఢ్ మీరు పని చేసినప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినాయి. అవును, అప్పుడు దాని మీద మీరు సమీక్ష చేస్తారు కదా, అసలు ఏం జరిగి ఉండొచ్చు ఏంటిదని. అంటే అత్యాచారాలు జరిగినప్పుడే జరిగినాయి అనేటువంటిది అంటారు కదా, అత్యాచారాలు జరిగినటువంటి ఘటనలు ఉన్నాయి కదా, సల్వాజుడు నుంచి ఉన్నాయి, దానికంటే ముందు కూడా ఉన్నాయి. అంటే మొత్తం పోయి కేంద్ర బలగాలు అన్నీ చేసినటువంటి కదా, దాంట్లో ఒక్కరు చేసినా కూడా అది అత్యాచారం చేసినట్టే కదా, అదంతే ఉంటుంది కదా. ఒక యువకుడు చనిపోయిండు, ఎట్లా చనిపోయిండు అంటే ఎన్కౌంటర్లు. మరి ఆయన ఊర్లో ఉండేట ఆయన ఎన్కౌంటర్ ఎట్లా చనిపోయిండు? పట్టుకొని చంపిన జనం అంటున్నారు. లేదు ఎన్కౌంటర్లో రెండు వైపులో కాల్పులు జరిగినప్పుడు చనిపోయిందని కేంద్ర బలగాలు అంటున్నాయి. మరి ఊర్లో ఉన్న ఆయన రెండు జరగవచ్చు, ఒకసారి దళంతో ఉన్నప్పుడు జరిగినప్పుడు అట్లా చనిపోవచ్చు, లేదంటే పట్టుకొని చంపినటువంటి ఘటనలు కూడా ఉంటాయి. కాబట్టి అందులో పూర్తిగా వాళ్ళు చెప్పేటువంటిది అవాస్తవం అనడానికైతే లేదు. దీంట్లో చూస్తే ఆదివాసుల నుంచి మీకు వస్తున్న మద్దతు విపరీతంగా ఉంటుంది. అదే పట్టణ ప్రాంతాలకి మావోయిస్ట్ పార్టీ ఎందుకు విస్తరించలేకపోయింది, పట్టణ ప్రజల నుంచి ఎందుకు ఆకర్షించలేకపోయింది, ఇది పార్టీ ఎప్పుడైనా సమీక్షించిందా? ఒకప్పుడు పట్టణాల్లో కూడా బలంగా ఉండే పార్టీ. ఒకప్పుడు 1980 నుంచి 1990 మధ్య 95 వరకు కూడా పట్టణాల్లో బలంగానే ఉండే పార్టీ. తర్వాత పట్టణాల్లో బలహీన పడుతూ పోయింది. క్రమంగా అది పార్టీకి సంబంధించిన ఒక బలహీనత. అది పట్టణాలను ఆర్గనైజ్ చేయకపోవడము, లేదనుకుంటే మిగతా మైదాన ప్రాంతాలను కూడా ఆర్గనైజ్ చేయకపోవడం అనేటువంటిది, అన్ని శక్తుల్ని విప్లవానికి కూడగట్టకపోవడం అనేటువంటిది అది పార్టీకి సంబంధించిన ఒక బలహీనత. సమస్యలు అందరికీ ఉంటాయి, ట్రైబల్స్కి ఒక రకమైన సమస్యలు ఉంటాయి, బయట మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక రకమైన సమస్యలని, అవే సమస్యలతోటి గతంలో అయితే కార్మికులలో పెద్ద పెద్ద నగరాల్లో కూడా పనిచేసింది కదా పార్టీ, హైదరాబాద్ సిటీలో కూడా పనిచేసింది, విశాఖలో కూడా పనిచేసింది పార్టీ. వాళ్ళని మళ్ళీ తిరిగి ఆర్గనైజ్ చేయకపోవడం, ప్రభుత్వ నిర్బంధం అనేది ఉంటుంది, అది కారణం, అది అదొకటే కారణం కాదు. ఆ నిర్బంధంలో కూడా ఎట్లా పనిచేయాలనేటువంటి దానికి సంబంధించిన పార్టీకి సంబంధించిన బలహీనత అది. ఆ నిర్బంధంలోనే ప్రజలందరినీ ఆర్గనైజ్ చేయాలి, అన్ని శక్తుల్ని ఆర్గనైజ్ చేయడంలో పార్టీ దాని యొక్క సంబంధించినటువంటి బలహీనత ఉంది. అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో అర్బన్ మావోయిజం అని చెప్పి కొంత వచ్చింది, నిజంగా మావోయిస్టుల కోసం పనిచేస్తున్నదా, లేకుంటే ఇక్కడ ప్రభుత్వాలు పెట్టిన పేరు అనుకోవచ్చా, ఎట్లా అనుకోవచ్చు దాన్ని? అర్బన్ మావోయిజం అనేది అయితే మేము పార్టీలో ఉన్నప్పుడు కూడా విన్నాము, పార్టీలకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా వింటున్నాము. అర్బన్ మావోయిజం అనేటువంటిది అయితే ఏది విడిగా లేదు, అర్బన్ మావోయిజం అనేటువంటిది అయితే విడిగా లేదు. ప్రజా సంఘాల వాళ్ళు ఉన్నారు, పార్టీ లైన్లో కూడా పనిచేసేటువంటి ప్రజా సంఘాలు ఉన్నాయి, విడిగా కూడా పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళనే అర్బన్ మావోయిస్టులు అనేటువంటిది అంటారు. ఇప్పుడు ఆదివాసులు చూస్తే రోజు రోజుకి ఆధునీకరణ వాళ్ళు కూడా వచ్చేసింది, లోపలికి గ్రామాలకు గూడాలకు రావాల్సింది. ఆధునీకరణ వచ్చి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు మావోయిస్టుల నుంచి అటు ఆదివాసులు డిటాచ్ అవుతున్నారని ఒక వాదన ఉంది, దాన్ని ఏమంటారు? కావచ్చు. అంటే ఇప్పుడు ఆధునీకరణ అనేటువంటిదంటే ఇప్పుడు మన సెల్ ఫోన్స్, టెక్నాలజీ, వీటి ఇవే కదా అనేది ఆధునీకరణ. ఇప్పుడు అది అందరినీ, ప్రజలని అందరినీ దాన్ని అందరైతే ఉపయోగించలేరు, దాన్ని కొంతమంది యూత్ దాన్ని ఉపయోగించుకుంటుండవచ్చు. కానీ అదే మొత్తం పార్టీ నుంచి యూత్ని అందరినీ అది చేస్తుంది అనేటైతే చెప్పలేము. ఇప్పటికిప్పుడు బస్తర్లో అయితే మరి బస్తర్లో అదే ఆదివాసులు ఉన్నారు కదా, అక్కడ కూడా మరి టెక్నాలజీ పోయి అయితే ఇప్పటికైతే వాళ్ళు పార్టీ నుంచి విడిపోలేదు, బయటకు రాలేదు కదా. ఇప్పుడు చూస్తే మావోయిస్ట్ పార్టీ గతంలో ఒక నిర్ణయం తీసుకుంది, లోపల ఎక్కడ సెల్ ఫోన్లు వాడద్దు. అలాంటప్పుడు అంటే మీరు ఆధునీకరణను దూరంగా పెడుతున్నట్టు అనుకోవచ్చు కదా? అంటే మొత్తంగా సెల్ ఫోన్లు వాడొద్దు, టెక్నాలజీని వాడొద్దు అనేటువంటిది పార్టీకి ఏం లేదు. మాకు తెలిసినంత వరకు మేము పనిచేస్తున్నప్పుడు వాడొద్దు అనేటువంటిది లేదు. కాకపోతే దాన్ని అవసరం మేరకు ఎక్కడ దాన్ని ఎట్లా వాడుకోవాలని అట్లా వాడుకోవాలి. విచ్చలవిడిగా వాడడాన్ని పార్టీ వ్యతిరేకిస్తుంది. సెల్ ఫోన్స్ని విచ్చలవిడిగా వాడొద్దు, టెక్నాలజీని అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీని అన్నిటిని ఉపయోగించుకోవాలనేటువంటిది. కానీ దానికి పార్టీకి అందుబాటులో ఉన్నటువంటి చాలా తక్కువ టెక్నాలజీ, ఆ ఉన్న టెక్నాలజీని వాడుకోవడం అనేటువంటిది ఇప్పటికి కూడా చేస్తున్నది పార్టీ. అంటే సెల్ ఫోన్ల వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని చెప్తుంటారు, ఎందుకంటే చాలా వరకు అగ్రనాయకులు కోల్పోయాము, చాలా ఎన్కౌంటర్లకు ఈ టెక్నాలజీ ఫెజ్ ఫోన్ల కారణం అంటారు. నిజంగా అలాంటి సంఘటనలు అంటే విడిగా నేను సంఘటన చెప్పలేము, కానీ అటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ట్రెస్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరు వాడినా కూడా ట్రెస్ అవుతారు. దాంతో జరిగిన నష్టంకి పలానా దగ్గర జరిగింది అనేటువంటిది ఉదాహరణ అయితే చెప్పలేను, కానీ అటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అందుకే పార్టీ దాన్ని సెల్ ఫోన్లను విచ్చలవిడిగా వాడొద్దు, దానికి ఎవరు వాడాలనేటువంటిది కమిటీలో నిర్ణయించుకొని వాడాలనేటువంటిదే నిర్ణయం చేసింది. ఆధునిక వెపన్స్ మీరు ఇప్పటికీ వాడుతున్నారు అంటే దాదాపు ఏకే పర్సన్ కావచ్చు మిగతా ఈ వాడకం సంబంధించి చూస్తే ఇది కూడా ఒక ఆధునీకరణే కదా, దాన్ని ప్రోత్సహించి దీన్ని పక్కన పెట్టడం అంటే దీన్ని కూడా పక్కన పెడతలేరు కదా, దీన్ని వాడుకుంటున్నారు. ఆధునిక టెక్నాలజీని దేన్ని వాడొద్దు అనేటువంటి పార్టీ ఎప్పుడు అది పెట్టలేదు, విచ్చలవిడిగా వాడొద్దు అనేటువంటిది. సెల్ ఫోన్స్ని విచ్చలవిడిగా వాడొద్దు, మిగతా టెక్నాలజీని కూడా అవసరం మేరకు, అది ఎందుకంటే దాని ద్వారా వాళ్ళ ఉనికికి సంబంధించిన సమస్య ఉంటుంది కాబట్టి ఆ ఉనికికి సంబంధించిన సమస్య ఉన్న వాటిని పరిమితులలో వాడుకోవాలి, ఎవరికి అవసరం అనుకుంటే అది కమిటీలలో చర్చించుకొని వాడుకోవాలి అనేటువంటిది చెప్పింది, కానీ వాడొద్దు అనేటువంటిది అనలే. సార్ మీరు హైదరాబాద్లో పనిచేశారు, అటు బెంగళూరులో పనిచేశారు, ఈ దగ్గర పనిచేసినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మీరు అంటే టెక్నాలజీ వాడారు లేకుండా కొరియర్గా పనిచేశారు, ఆ టైంలో ఎట్లా ఉండేది పార్టీ, ఎట్లా ఉండేది? పట్టణాల్లో కూడా బలంగా ఉండేదని చెప్పారు కదా, నిజంగా పనిచేసినప్పుడు ఎట్లా ఉండేది పార్టీ? పనిచేసినప్పుడు పార్టీ బలంగానే ఉంది కదా, కార్మికులలో విద్యార్థులలో అన్ని సెక్షన్స్లో బలంగా సంఘాలు ఉండే, టౌన్లలో సిటీస్లో కూడా సంఘాలు ఉండి పనిచేసినటువంటి అప్పుడు. మీరు ఎప్పుడైనా అరెస్ట్ అయ్యారా? అవును, అరెస్ట్ అయ్యాను. ఏ టైంలో అరెస్ట్ అయ్యారు? ఎంతకాలం లోపడుతున్నారు? 1986లో అరెస్ట్ అయ్యాను, 1990 వరకు నేను జైల్లో ఉన్నాను. ఏ కేసులో? రామ్నగర్ కుట్ర కేసులో. రామ్నగర్ కుట్ర కేసులో చాలామంది ఉన్నారు అంటే వాళ్ళందరూ ఆ టైంలో అందరిని అరెస్ట్ చేశారు అంటే? అందరిని అరెస్ట్ చేయలేదు, కొంతమందిని అరెస్ట్ చేశారు. అప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళ మీద రామ్నగర్ కుట్ర కేసు పెట్టి మిగతా వాళ్ళందరినీ కూడా ఆ కేసులో పార్టిసిపేట్ చేయించారు. ఉన్నారు. తర్వాత 4 years లోపల నుండి బయటకు వచ్చిన తర్వాత నేను పార్టీకి మళ్ళీ వెళ్ళొద్దు అని చెప్పి కుటుంబ సభ్యుల నుంచి కొంత ఒత్తిడి ఉంటుంది కదా, అలాంటిదే ఉండే? నాకు వద్దన్నారు కుటుంబ సభ్యులు, బయటకు వచ్చిన తర్వాత పార్టీకి వెళ్ళొద్దు, ఇంటి దగ్గర ఉండు అంటే ఇంట్లోని చూసుకోవాల్సిన అవసరం ఉన్నదని అంటే లేదు నేను పార్టీలోకి వెళ్తానని వెళ్ళాను. అంటే మీరు ఈ పార్టీ వైపు ఎలా ఆకర్షితులయ్యారు? విద్యార్థిగా ఉన్నప్పుడే మేము ఇక్కడ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, రాడికల్ యూత్ లీగ్ పనిచేస్తుండే ఇక్కడ. తర్వాత జిల్లాలో ఆర్మీ స్ట్రగుల్ కూడా నడుస్తుండే ఇక్కడ, సాయుధ పోరాటంకు సంబంధించిన దళాలు ఇవన్నీ ఉండేది ట్రైబల్స్ ఏరియాలో. వాళ్ళ యాక్టివిటీస్, తర్వాత టౌన్లో ఉండేటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ చూసి పార్టీలోకి ఆకర్షితులై వెళ్ళిపోవడం జరిగింది. అంటే మీరు ఏం సాధిద్దామని లోపలికి వెళ్ళారు, ఏం సాధించలేకపోయినా బయటకు వచ్చారు? సాధిద్దాం అనేటువంటిది అంటే ఇప్పుడు మేము అనుకున్నదైతే ఒక రాజకీయ సిద్ధాంతంతో పనిచేస్తూ ఒక సమాజాన్ని స్థాపించగలుగుతాం అనేటువంటి లక్ష్యంతో మేము ఉద్యమంలోకి వెళ్ళిపోతున్నప్పుడు బయటకు రావడానికి కారణాలు చెప్పిన పార్టీ అటు దిశలో పనిచేస్తలేదు అంటే అంతటా కాదు, కానీ మేము పనిచేసినటువంటి జార్ఖండ్, బీహార్ ప్రాంతంలో అటువైపు డ్రైవ్ అవుతలేదు, పార్టీకి ముందుకు వెళ్ళదు. ఇటువంటి పరిస్థితులలో మనం అనవసరమైనటువంటి త్యాగాలు చేయడం ఎందుకు అనే కారణం నుంచి వెనక్కి రావడం అనేది జరిగింది. అంటే మీ యాంగిల్లో చూస్తే పార్టీకి భవిష్యత్తు లేదు అని చెప్పి అనుకోవచ్చా అండి? నేను అట్లా అనట్లేదు, అంటే చూస్తే ఒక ఛత్తీస్గఢ్ పరిమితమైంది, కొన్ని ప్రాంతాలు మొత్తం వెళ్ళిపోయింది. అవును, ఉద్యమం ఎప్పుడైనా కూడా ముందుకు పోతూ ఉండాలి, కానీ ఒక చిన్న పరిమితమైనటువంటి ప్రాంతంలో ఉండడం అనేటువంటిది అది ఉద్యమ ప్రగతికి సంబంధించినటువంటి విషయాన్ని అయితే సూచించదు. అది అంటే ఒకరోజు 2 రోజులు కాదు, సంవత్సరాల తరబడి అక్కడే ఉండి పనిచేస్తున్నప్పుడు, ఎందుకంటే ఒకప్పుడు దేశమంతటా కూడా పార్టీ పనిచేసింది, క్రమంగా పార్టీ బలహీన పడుతూ వచ్చి ఒక ఛత్తీస్గఢ్ దగ్గర ఒక బలమైనటువంటి మూమెంట్ అనేటువంటిది ఉన్నది. కాబట్టి దీన్ని ఎప్పుడు సమీక్షించలేదు, బలహీన పడుతున్నాము మనం, దీన్ని క్యాడర్ స్ట్రెంథెన్ చేయాలి, మళ్ళీ ప్రజల కోసం ఏదైనా చేయాలి అనే విషయం ఎప్పుడు చర్చించారు? అంటే మీరు సెంట్రల్ కమిటీలో పనిచేశారు కాబట్టి అడుగుతాను. నేను సెంట్రల్ కమిటీలో పనిచేసిన, కానీ నేను సెంట్రల్ కమిటీ మీటింగ్లో కూర్చోలేదు ఎప్పుడు కూడా, ఎందుకంటే నేను సెంట్రల్ కమిటీకి వెళ్ళిన తర్వాత ఎక్కువ కాలం లేను కాబట్టి నేను సెంట్రల్ కమిటీ మీటింగ్లోకి అటెండ్ కాలేదు. అయితే అన్ని కమిటీలలో సమీక్షలు చేస్తారండి. ఇప్పుడు ఒక దగ్గర బలహీన పడుతున్న ఉద్యమం అన్నప్పుడు, ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కూడా బలంగానే ఉన్నది, కానీ మనం అర్బన్లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాము, మైదానంలోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాము, వాటికి వెళ్ళడానికి ఏం అవకాశాలు ఉన్నాయి, వాటిని ఎట్లా మనం పని చేయాలనేటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటాం. ఈ పద్ధతులలో మనం అర్బన్లో పనిచేద్దాం, ఈ పద్ధతుల్లో మైదానంలో పనిచేద్దామని. కానీ అవి ఆచరణ రూపం దాల్చడానికి చాలా పని చేయాల్సి ఉంటుంది, అక్కడ పరిస్థితులు కూడా వాటికి సహకరించాల్సి ఉంటుంది. అగ్రనాయకులైన గణపతి కావచ్చు, ఆర్కే కావచ్చు, వీళ్ళకి ఎప్పుడైనా ఇలాంటి సమాచారం ఇచ్చారు, మనం రోజు రోజుకు వెనుకబడిపోతున్నాం, సమీక్షించుకుందాం, ఏదో చేయాలి అని చెప్పి ఎప్పుడైనా సమాచారం, ఎందుకంటే తెలుగువారు కాబట్టి. అంటే ఎవరికొకరికి వ్యక్తిగతంగా సమాచారం ఇవ్వడం అనేటువంటిది ఏమి ఉండదు. కమిటీలలో అన్ని విషయాలు సమీక్షించుకోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఉద్యమ పరిస్థితికి సంబంధించి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి సమీక్షలు చేస్తారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సమీక్షలు జరుగుతాయి, సెంట్రల్ స్థాయిలో కూడా సమీక్షలు జరుగుతాయి, ఉద్యమ పరిస్థితిని కూడా సమీక్షిస్తుంటారు. అంటే ఒక వ్యక్తి ఏదో చెప్పాల్సిన అవసరం ఏం లేదు, మొత్తం కమిటీలలోనే జరుగుతాయి చర్చలు. పైనుంచి పైన జరుగుతుంది, కింద కూడా జరుగుతాయి, పైనుంచి కూడా గైడెన్స్ ఇస్తారు. అక్కడ పలానా ఈ ప్రాంతంలో ఉద్యమ పరిస్థితి ఏంటిది, దాని ప్రోగ్రెస్ ఏంది, లేదనుకుంటే వెనుకబడ్డదా, ముందుకు అడ్వాన్స్ అవుతుందా, గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది, ఇవాళ ఉన్న పరిస్థితి ఏంది, ఎప్పటికప్పుడు ప్రతి మీటింగ్లో కింది నుంచి పైన సమీక్షించుకుంటారు. వెనుకబడుతుందని ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని కమిటీలలో ఒక్క వ్యక్తికి పర్సనల్గా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇది ఏవైనా కూడా ఇది కమిటీ పరంగానే అన్ని సమీక్షలు చర్చలు జరుగుతుంటాయి. మీరు బయటకు వచ్చే రోజు కల్లా, అంటే బయటకు వస్తున్న సమయానికల్లా దీని మీద సమీక్ష జరిపి ఏమైనా చేద్దామని చెప్పి ఏమైనా ప్లాన్ ఉండేనా? అంటే ఎక్కడికక్కడ సమీక్షలు జరుపుకుంటూ ఇప్పుడు నేను బీహార్ జార్ఖండ్లో ఉన్నాను. బీహార్ జార్ఖండ్కు సంబంధించిన బీజేశాఖ మీటింగ్ కూడా జరిగింది నేను వచ్చేటప్పుడు. అక్కడ ప్లీనం కూడా జరిగింది. ఆ ప్లీనంలో మళ్ళీ ఉద్యమాన్ని అంతా సమీక్షించారు. ఒక 4-5 సంవత్సరాల ఉద్యమాన్ని సమీక్షించుకొని గతంతో పోల్చుకుంటే ఉద్యమం వెనక్కి పోయింది, అంతకు ఉన్నటువంటి క్యాడర్ లేదు, అంతకుముందు ఉన్నటువంటి ఏరియాలు లేవు, ఇవన్నీ వెనకబడ్డాయి. వీటిని ఉన్నటువంటి వాటిని నిలబెట్టుకుంటూనే మళ్ళీ ముందుకు వెళ్ళడానికి మనం కార్యాచరణ రూపొందించుకోవాలని ఒక ప్లాన్ కూడా రాసుకున్నది ఉన్నది. అది రాసుకోవడం సమీక్షించుకోవడం వేరే, దాన్ని ఆచరణలో పెట్టి పని చేసినప్పుడే దానికి సంబంధించిన ఫలితాలు వస్తాయి. పని చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన అటువంటి క్యాడర్ అవసరం ఉంటుంది. అంటే సైద్ధాంతికంగా రాజకీయంగా ప్రజల్లో పనిచేయగలిగినటువంటి నాయకత్వం ఉన్నప్పుడు అది చేయగలుగుతారు. అటువంటి మోటివేషన్ కూడా ఉండాలి. అప్పుడు అది లేనప్పుడు ఎన్ని సమీక్షలు చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా సమీక్షల వరకే పరిమితం అవుతాయి. అంటే కేంద్ర నాయకత్వం బలంగా ఉన్నప్పటికీ కింద క్యాడర్ మాత్రం సరిగా లేదంటారు. అంటే ఇప్పుడు అంతటా అది కాదు. కేంద్ర నాయకత్వం ఎప్పుడైనా ఉంటుంది బలంగానే సాపేక్షికంగా చూసుకున్నప్పుడు. కానీ కొన్ని దగ్గరలలో పనిచేస్తున్నాయి కదా కంపెనీస్. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నాయి, పైనుంచి కింది వరకు అన్ని కంపెనీలు పనిచేస్తున్నాయి. అదే జార్ఖండ్లో పనిచేస్తలేవు. కేంద్ర నాయకత్వము కరెక్ట్గా ఉంటే, కింది నాయకత్వం సరిగా లేదనుకుంటే కేంద్ర నాయకత్వం వాళ్ళతో ఉండి నడిపిస్తుంది కదా. అంటే కేంద్ర నాయకత్వం కరెక్ట్గా, అంటే పైనుంచి కింది వరకు నాయకత్వంలో ఎక్కడో లోపాలు ఉన్నప్పుడే అక్కడ ఉద్యమం అనేటువంటిది వెనక్కి పోవడం, బలహీనపడడము, లేకపోతే పూర్తిగా ధ్వంసం అయిపోవడం అనేది జరుగుతుంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కూడా తెలంగాణ ఏర్పడినప్పుడు కూడా పార్టీ మొత్తానికి వెనక్కిపోయింది, పార్టీ మొత్తానికి కూడా ఇప్పుడు దాదాపు లేకుండా పోయిందనొచ్చు. ఇక్కడ దాని గురించి ఎలాంటి సమీక్ష ఉంటుంది? ఎందుకంటే మీరు ఇక్కడ తెలంగాణలో పనిచేశారు కాబట్టి. అవును, తెలంగాణ పూర్తిగా ఇక్కడ నుంచి దాదాపుగా వాళ్ళు రివ్యూ చేసారు. 2006లోనే రివ్యూ చేసారు. తెలంగాణలో మనం పూర్తిగా దాదాపుగా, అంటే పూర్తిగా అయిపోయలే కానీ దాదాపుగా చాలా వెనక్కి తగ్గినాం. తెలంగాణలో మళ్ళీ రివైవ్ చేయాలి తెలంగాణని. ఆంధ్రలో కూడా మనము పూర్తిగా వెనక్కి వచ్చినాం, దాన్ని రివైవ్ చేయాలనుకున్నారు. 2006లోనే సమీక్షించుకున్నారు తెలంగాణ కానీ ఆంధ్రని కానీ. కానీ ఇప్పటివరకు తెలంగాణ ఆంధ్రలో పెద్దగా బలపడ్డది ఏం లేదు. ఉన్న ప్రాంతాల్లో కొంత ఉంటూ మళ్ళీ వెనక్కి పోవడమే జరిగింది తప్ప. రివైవ్ చేస్తారండి, రివైవ్ చేసి మళ్ళీ దాన్ని ఆచరణలో పెట్టి నడిపించడానికి సంబంధించిన సమస్యలు. అంటే పెత్తందారి వ్యవస్థ మీద బలంగా పోరాటం చేసిన మీరు, ఆ తర్వాత వస్తున్న స్థానిక పరిస్థితులు, పెరుగుతున్న అవినీతి కావచ్చు, లేదా ఇంకో దాని మీద, వాటి మీద ఎందుకు పోరాటం చేయలేకపోయారు మీరు? అంటే పెత్తందారి వ్యవస్థ ఒకటే కాదు, సమాజంలో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని పట్టించుకొని పోరాటం చేయాలని పార్టీ ఆలోచిస్తుంది. పార్టీ పాలసీలో ఆ లైన్లో అవి ఉంటాయి. అంటే ఒక భూమి సమస్యనో, పెత్తందారుల మీద ఉన్నటువంటి పెత్తందారులకు సంబంధించిన సమస్యనే మనము చేపట్టాలనేది ఏం లేదు. ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యని తీసుకొని పోరాటం చేయాలి అనేటువంటి పాలసీ ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి నాయకత్వము, తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ అనుమతించినప్పుడు అవి చేయగలుగుతారో లేదనుకుంటే ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నది పరిస్థితి తెలంగాణలో ఎక్కడొచ్చి పని చేసే పరిస్థితే లేదు. అది కారణాలు ఏవైనా కావచ్చు. ఇవాళ వచ్చి పని చేయలేకపోతున్నారు కదా. తెలంగాణకి ఎన్నోసార్లు అదిలాబాద్ కూడా దళం లాస్ట్ ఇయర్ వరకు కూడా వచ్చింది, కానీ ఇక్కడ ఉండి ప్రజల్లో పనిచేసేటువంటి పరిస్థితి లేదు. వస్తున్నారు, ఎక్కడో ఉంటున్నారు, తిరుగుతున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. వాళ్ళు తెలంగాణలో ఎక్కడ లేరు, అక్కడ ఖమ్మం బార్డర్లు ఎక్కడో ఉన్నారు తప్ప. రివైవ్ చేస్తున్నది, కానీ రివైవ్ చేయడం ఒకటే సాధ్యం కాదు. అక్కడ పరిస్థితులు కూడా అనుమతించాలి, దానికి తగ్గ క్యాడరు నాయకత్వం ఇవన్నీ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడే చేయగలుగుతారు. పరిస్థితులకు అనుమతించాలి, పరిస్థితులు అనుమతించినప్పుడు ఏం చేయలేరు. నీకు ఇప్పుడు ప్రజలు ఎవరైతే ఏ ప్రజలకపోయి నువ్వు పని చేయాలనుకున్నావు ఆ ప్రజల దగ్గరికి పోయే పరిస్థితులు లేవు, నీకు పోలేకపోతున్నావు. కారణం ఏదైనా కావచ్చు, అది పోలీసు నిర్బంధం కావచ్చు, పోలీసు నెట్వర్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది లేనప్పుడు నువ్వు ఎన్ని ఆలోచనలున్నా దానికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే దొరకవు. సార్, భూమి కోసం భుక్తి కోసం నాడు పోరాటం చేశారు, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేవు కదా. మన దాని తగ్గట్టుగా మన పార్టీ సిద్ధాంతం కూడా మారుతుంది, మారింది అనుకోవచ్చా? అంటే ఎప్పుడైనా కూడా ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే పరిస్థితులకు అనుగుణంగా సిద్ధాంతాన్ని అన్వయించుకోవాలి. పరిస్థితులకు అనుగుణంగా సిద్ధాంతం అన్వయించకపోతే ముందుకు పోలేరు. ఇవాళ ఈ పరిస్థితి ఉందా ఆ పరిస్థితి ఉందా అని కాదు, పరిస్థితులకు అనుగుణంగా నీ సిద్ధాంతాన్ని అన్వయించు, నువ్వు పని చేయి. అది పని చేయనప్పుడు నీ సిద్ధాంతం ముందుకు పోదు, నీ కార్యాచరణ ఏం జరగదు. ఫైనల్గా మీరు లొంగిపోయి బయటకు వచ్చారు, ఇప్పుడు సమాజం కోసం ఏమైనా చేయదలుచుకున్నారా? ప్రస్తుతానికైతే సమాజం కోసము చేయడం అనేది అంటే నేను సమాజంలో ఉన్నా ఇప్పుడు. అంటే విడిగా నేను ఏదో పొలిటికల్ పార్టీ పెట్టు ఇంకో పొలిటికల్ పార్టీలో చేయడం పని చేయడం అనేది కాకుండా నా మేరకు నేను ఏదైనా చేయగలిగినటువంటి మేరకు సమాజం కోసం నేను హెల్ప్ చేస్తాను. అంటే మీకు లొంగిపోయే సమయంలో ప్రభుత్వం ఫుల్ఫిల్ చేస్తాయన్న అన్నీ ఫుల్ఫిల్ చేసిందా? అన్నీ ఫుల్ఫిల్ కాలేదు, చేస్తానన్నది కాలే, అయ్యే ప్రాసెస్ అయితే కొనసాగుతున్నది. చేస్తామనేటువంటిది హామీ ఇచ్చింది, ఇంకైతే కాలేదు. మీరు పార్టీలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవడం జరిగింది, అంటే ఆమె తీసుకొని మీరు బయటికి వచ్చారు. ఆమెకు వెళ్ళి నిజంగా పార్టీలో ఉందామని చెప్పి మీకు ఎప్పుడైనా ఫోర్స్ చేసిందా, లేకుంటే వెళ్ళిపోదామని చెప్పారా? అంటే మేము ఇద్దరం మాట్లాడుకొని వచ్చినాం. ఆమె ఫోర్స్ చేయడమో లేకపోతే ఆమె ఉంటానంటే నేను రావడం అనేది కాకుండా ఇద్దరు అభిప్రాయాలు మాట్లాడుకొని మేము రావడం జరిగింది. అక్కడ పరిస్థితులన్నింటినీ సమీక్షించుకొని ఇద్దరం ఒకటే దగ్గర ఉన్నాం కాబట్టి అక్కడ పరిస్థితిని చూసినాం కాబట్టి వాటి అన్నింటినీ సమీక్షించుకొని పోదామనేటువంటి నిర్ణయం తీసుకొని రావడం జరిగింది. సార్, ఇప్పుడు పార్టీ ఏ దశలో ప్రయాణిస్తుందని చెప్తారు లాస్ట్గా? దశ అనేటువంటిది ఏం ఏం చెప్పగలుగుతాము, పార్టీ ఏ దశలో ఉంది అనేటువంటి చెప్పలేం కదా. పార్టీ స్తబ్దంగానైతే ఉంది, దాని యాక్టివిటీస్ అయితే ఎక్కువ లేవు. ఒక ఛత్తీస్గఢ్కే పరిమితమై పనిచేయడం అనేది జరుగుతుంది. మిగతా రాష్ట్రాల్లో ఉండొచ్చు కొంతమంది వ్యక్తులు కొంత పార్టీ, కానీ ఎక్కువ బలంగా పనిచేస్తుంది ఒక ఛత్తీస్గఢ్ రాష్ట్రం. మిగతా ప్రాంతాల్లో కూడా ఒక దశలో చాలా వరకు పీక్ స్టేజ్కి వెళ్ళింది పార్టీ. ఎక్కడ? పశ్చిమ బెంగాల్లో. అవును, పశ్చిమ బెంగాల్. తర్వాత మళ్ళీ ఒకటేసారి డౌన్ అయిపోయింది, ఎందుకు అనుకున్నారు? అంటే డౌను కావడము తర్వాత పీక్ స్టేజ్కి వెళ్ళే డౌన్ కావడం అనే దానికి సంబంధించింది అది నాయకత్వం సమీక్షించుకోవాల్సినటువంటి విషయం. అంటే ఎందుకంటే ఒక ఉద్యమం ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెంటనే అంతా డౌన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి అయితే పార్టీని నడిపించాడు, మొత్తం పార్టీ అంతా ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తి పోగానే పార్టీ మొత్తం వెళ్ళిపోయిందనే అనేటువంటి పరిస్థితి ఏర్పడదు. సరైనటువంటి రాజకీయ సైద్ధాంతికంగా పనిచేసినప్పుడు దానికి సంబంధించిన క్యాడర్ ఉంటారు కదా, ఎక్కడో అక్కడ పనిచేయాలి కదా. అంటే అక్కడ ఏదో లోపం ఉంది అనేటువంటిది పార్టీ సమీక్షించుకోవాలి. కిషన్జీ ఉన్నంతకాలం పశ్చిమ బెంగాల్లో చాలా బలంగా పార్టీ పనిచేసింది. కిషన్జీ ఎప్పుడైతే చనిపోయాడో ఆ తర్వాత పార్టీ మొత్తం కొలాప్స్ అయింది. అందుకే చెప్తున్నా కానీ ఒక వ్యక్తి మీద పార్టీ ఆధారపడాల్సిన అవసరం లేదు. సరైనటువంటి సైద్ధాంతిక రాజకీయ ఉన్నటువంటి అవగాహన ఉన్నప్పుడు ఒక పార్టీ ఒక వ్యక్తి మీద ఆధారపడి ఎప్పుడు ఉండదు. ఆయన వెళ్ళిపోయినంత మాత్రం, ఆయన చనిపోయినంత మాత్రం పార్టీ పోవద్దు కదా, ఎక్కడ ఆయన నిర్మించినటువంటి పార్టీ అయితే ఉంటుంది కదా. అదే అందుకే నేను అంటున్నా పార్టీ సమీక్షించుకోవాల్సిన విషయం. అది తెలుగు రాష్ట్రాలు కూడా అదే తరహాలో ఎందుకు వెనకబడిపోయింది అనుకోవచ్చు, ఎందుకంటే ఒక మాధవ్ చనిపోయిన తర్వాత దశల వారీగా పార్టీ మొత్తం కూడా వెనక్కి వెళ్ళిపోయింది. అంటే అది తెలంగాణ కావచ్చు లేదనుకుంటే ఆంధ్ర కావచ్చు, రెండు దగ్గరలలో కూడా పార్టీకి సంబంధించి ఇవన్నీ సమీక్షించుకున్నది. కారణాలు ఏమున్నాయి, ఏంటిది, చర్చల కంటే ముందేంటిది, చర్చల తర్వాత పరిస్థితి ఏంటిది, చర్చలు కూడా జరపాల్సిన అవసరం ఉండినా లేదా, ఇవన్నీ సమీక్షించుకొని పార్టీ చేసుకున్నాను. కారణం ఒక కారణం అనేటువంటిది ఇంకా ఏం లేదు. అంటే పార్టీ నిర్బంధం ఒకటి, నిర్బంధం పార్టీ మీద ఉన్నటువంటి నిర్బంధం ఒకటే కాదు కదా, పార్టీకి సంబంధించినటువంటి బలహీనతలు లోపాలు ఇవన్నీ కూడా కారణం. చర్చలు మావోయిస్టు పార్టీ చేసిన అతిపెద్ద తప్పిదం అంటారు. అని పార్టీ కూడా సమీక్షించుకున్నది. చర్చలో గురించి పార్టీ సమీక్షించుకున్నది. ఏమంటది? చర్చలు చేయాల్సింది కాదు అనేటువంటిది కాదు, చర్చలు చేయాల్సింది కాదనే పార్టీ సమీక్షించుకున్నది ఆ రోజు. అలా చర్చలు చేద్దామని ప్రతిపాదన ఎవరిది? అంటే చర్చలు చేయడము ఒక వ్యక్తి ప్రతిపాదన ఎవరైనా కావచ్చు. మొత్తం కమిటీ ఆమోదించే చర్చలకు పంపించింది, కానీ పార్టీ మొత్తము సెంట్రల్ కమిటీ ఆమోదించింది. ఆ కమిటీ ప్రపోజల్ పెట్టినప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా పెట్టవచ్చు, కానీ అది అందరు పార్టీ ఆమోదంతో ఆ చర్చలకు పోవడం అనేది జరిగింది. కానీ ఆ చర్చలు జరిగి దానికి సంబంధించినటువంటి నష్టాలు జరిగిన తర్వాత పార్టీ సమీక్షించుకుని చర్చలు చేయాల్సింది కాదు అని. నక్సలైట్లు ప్లస్ ఎంసీసీ రెండు విలీనమైన తర్వాత పార్టీ చాలా బలోపేతంగా తయారవుతుంది అనుకున్నారు, కానీ ఆ రెండు విలీనమైన తర్వాత తిరోగమన దిశలో పార్టీ వెళ్ళింది అంటారు. దీన్నేమాట ఆ విలీనంలోనే ఏదో లోపం ఉన్నది ఎలా అనేది నేను అనుకుంటున్నాను. ఎలా అనేటువంటిది చెప్పలేను, కానీ ఆ విలీనంలోనే ఏదో కొన్ని బలహీనతలు ఉండే పార్టీ ముందుకు పోయేటువంటి పార్టీ వెనక్కి తగ్గింది అని అనుకుంటున్నాను. అప్పుడు మీరు కూడా కీలక పోస్టులో ఉన్నారు కదా? నేను కీలక పోస్టులో లేను అప్పుడు, ఒక రాష్ట్ర కమిటీ సభ్యుని నేను. అయినా దాని కూడా రాష్ట్ర కమిటీ సభ్యుని కీలకమైన పోస్టే కదా. అంటే ఆ ఎంసీసీ గురించి, దాని స్వభావం గురించి, దానికి సంబంధించిన యాక్టివిటీస్ గురించి అంత కూలంకషంగా మాకు తెలియదు కదా. సెంట్రల్ కమిటీ ఒక అవగాహనకు వచ్చింది, ఎంసీసీతో కలిస్తే మనం ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోగలుగుతాం, దేశమంతా ఉద్యమాన్ని విస్తరించగలుగుతామని అనుకున్నది. కానీ ఉద్యమము ఒక ఒక స్టేజ్ వరకు పోయింది, ఒక 4-5 సంవత్సరాలు బాగానే పనిచేసింది. కానీ తర్వాత క్రమంగా వెనక పట్టుబట్టి వెనక్కి దశకు వచ్చింది. అంటే దాంట్లో విలీనంలో కూడా ఏవో బలహీనతలు, లోపాలు అనేటువంటివి ఉంటాయి. ఆనాడు మీరు ఉద్యమంలోకి వెళ్ళిన పరిస్థితులు, ఈనాడు ఉన్న పరిస్థితులు రెండింటికి సంబంధించి చిన్నగా ఒక ముక్కలో చెప్పగలుగుతారా? పరిస్థితులు చాలా తేడా, మార్పులు వచ్చినాయి కదండి. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు యూత్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అన్ని రకాల వాళ్ళు, అన్ని రంగాల వాళ్ళు కూడా ఒక ప్రతి దాని మీద ఒక స్ట్రగుల్ చేయాలనేటువంటి నేచర్తో కనబడేవాళ్ళు. అంటే ఏదైనా కూడా మనం పోరాటం చేసి సాధించుకుందాం అనేటువంటి ఒక వాతావరణం ఉండేది ఆ పరిస్థితులలో. కానీ ఈరోజు ఒకరిని గురించి ఇంకొకరు పట్టించుకునేటువంటి స్థితి కూడా లేదు, పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించేటువంటి స్థితి ఇవాళ లేదు. ఈ సమాజంలో వచ్చినటువంటి చేంజెస్ ఇవి. అంటే అది అన్ని రకాల చేంజెస్, ఒక రకమైన చేంజెస్ కదా, ఆర్థికంగా కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు, ఇంకొకరి గురించి ఇంకొకరికి ఆలోచించేటువంటి టైం కూడా లేనటువంటి స్థితి ఇవాళ కనబడుతుంది సమాజంలో. అంటే ఇవాళ కూడా అసమానతలు లేవు సమాజంలో అనేటువంటిది కాదు, కానీ ఒకరు ఇంకొకరి గురించి ఆలోచించేటువంటి స్థితిలో ఇవాళ సమాజంలో లేదు. ఎందుకంటే ఇవాళ చిన్న స్ట్రగుల్ కూడా, ఏదైనా చిన్న స్ట్రగుల్ తీసుకుంటే కూడా ఎవరు పెద్ద మొబిలైజ్ అయ్యేటువంటి పరిస్థితి కనబడతలేదు. ఉద్యోగ సంఘాలు కావచ్చు, విద్యార్థి మూమెంటే లేదు ఇవాళ. తెలంగాణ అప్పుడు కొద్ది రోజులు నడిచింది తప్ప తర్వాత ఎక్కడ లేదు. కాబట్టి వాళ్ళ అంటే చేంజెస్ వచ్చినాయి. ఈ చేంజెస్ని అన్నిటిని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ఏమైనా చేయగలిగితే అది వేరే, కానీ చేంజెస్ అయితే అప్పటికిప్పటికి చాలా చేంజెస్ వచ్చినాయి అనేటువంటి. దేశవ్యాప్తంగా ఉన్న చాలా యూనివర్సిటీ నుంచి మేధావులు వచ్చాకుండా టాపర్స్ మావోయిస్ట్ పార్టీలో చేరారు ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఏ రోజు ఒక చిన్న కాలేజీ నుంచి కూడా ఒక విద్యార్థి రాని పరిస్థితి. ఆ రంగంలో పార్టీ పనిచేస్తలేదు, వాళ్ళ దగ్గరికి పార్టీ సందేశం పోనటువంటి పరిస్థితులలో వాళ్ళు వచ్చి ఎక్కడ చేరుతారు? అక్కడ వెళ్ళి పని చేసినప్పుడు నీవు అక్కడ వాళ్ళ లోపల ఆర్గనైజ్ చేసినప్పుడు, వాళ్ళకు రాజకీయంగా సిద్ధాంతపరంగా వాళ్ళని ఆర్గనైజ్ చేసేటువంటి అది ఉన్నప్పుడు ఎవరైనా ఆ మూమెంట్లోకి వస్తారు, కానీ వాళ్ళు ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి లేదు, ఎవరు వస్తారు? పార్టీ బలంగా తయారు కావాలంటే మీరు ఏం చెప్పదలుచుకుంది? చివరిగా పార్టీ బలంగా తయారు కావాలనుకుంటే నేను అక్కడ ఉండే పని చేసేవాడిని కదా, ఇప్పుడు నేను దానికేం చెప్పగలుగుతాను? నేను ఇక్కడికి వచ్చేవాడినే కాదు కదా. ఓకే, ఒకప్పుడు దేశంలోని టాప్ యూనివర్సిటీల నుంచి మావోయిస్ట్ పార్టీలోకి చాలామంది వెళ్ళేవారు, కానీ ఇప్పుడు చిన్న కాలేజీలో చదువుతున్న విద్యార్థులు కూడా మావోయిస్ట్ పార్టీ వైపు వెళ్ళట్లేదు. ఒకప్పుడు పీక్ స్టేజ్లో ఉన్న మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితి అని చెప్పి మావోయిస్టు కేంద్ర కమిటీలో పనిచేసిన సుధాకర్ చెప్తున్నాడు. అంతేకాకుండా పార్టీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోకుండా పూర్తిగా ఇలాంటి స్థితే కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కేవలం ఛత్తీస్గఢ్కే పరిమితం కావడంపై కూడా అతను తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే మరోవైపు చూసినట్లయితే దీంట్లో కేవలం కేంద్ర కమిటీ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కింద ఆచరణ చేసేవాళ్ళు ఎవరు ఉండట్లేదు, కాబట్టి చిన్న గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే తాను పార్టీలో సరైన నిర్ణయాలు కేంద్ర కమిటీ చెప్పినప్పటికీ వాళ్ళు పట్టించుకోవడంతో పాటుగా అనారోగ్య కారణాలతోటి తాను బయటికి వచ్చేసానని సుధాకర్ చెప్తున్నాడు. ఇది ఇవాల్టి క్రైమ్ ఇన్సైడ్. మరొకరితో మళ్ళీ కలుద్దాం.